రాష్ట్ర చరిత్రలో మీ బిడ్డ అధికారంలోకి రాక మునుపు వరకు కూడా రాష్ట్రంలో ఉన్న మెడికల్ కాలేజీలు ఎన్ని అనంటే 11. ఈ 59 నెలల్లో మీ బిడ్డ కడతా ఉన్న మెడికల్ కాలేజీలు ఎన్నో తెలుసా? ఏకంగా మరో 17 కడతా ఉన్నాడు మీ బిడ్డ. మరి అడుగుతా ఉన్నా నేను, మరి ఇది అభివృద్ధి కాదా అని అడుగుతా ఉన్నా. మీ బిడ్డ అధికారంలోకి రాక మునుపు వరకు మన రాష్ట్రంలో ఉన్న జిల్లాలు ఎన్ని అనంటే 13. మీ జిల్లా అధికారం మీ బిడ్డ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 59 నెలల కాలంలోనే ఏకంగా 26 జిల్లాలకు మీ బిడ్డ దాన్ని మార్చాడు. 13 జిల్లాల్లో 13 కలెక్టర్లు 13 ఎస్పీలు ఉన్న చోట ఈరోజు 26 జిల్లాల్లో 26 కలెక్టర్లు 26 ఎస్పీలు ఈరోజు ప్రజలకు మరింత దగ్గరయ్యాడు, మరింత అనుకూలంగా ప్రజలకు మంచి చేస్తూ ఉన్నారు. మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో ఇప్పుడు ఊహించిన విధంగా మొట్టమొదటిసారిగా 3 రాజధానుల దిశగా అడుగులు వేసింది. కేవలం ఈ 59 నెలల కాలంలో మీ బిడ్డకు మాత్రమే ఆ ధైర్యం ఉంది అని చెప్పి కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నాడు. మొట్టమొదటిసారిగా విశాఖను ఎగ్జిక్యూటివ్ రాజధానిగా చేయటమే కాక రేపు జూన్ 4వ తారీఖున దేవుడు ఆశీస్సులతో ప్రజలందరి చల్లని దీవెనతో మీ బిడ్డ ప్రమాణ స్వీకారం చేసేది, ఆ తర్వాత పాలన కొనసాగించేది విశాఖపట్నం నుంచే అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా రాష్ట్రం మొత్తం మీద దశాబ్దాలుగా మన దగ్గర 4 లొకేషన్లో 6 ఈ 59 నెలల కాలంలోనే మీ బిడ్డ కడతా ఉన్నది, మరో 4 సీపోర్ట్లు కడతా ఉన్నాడు మీ బిడ్డ. ఇదే ఉత్తరాంధ్రలోనే మూలపేటలో 4,400 కోట్ల రూపాయలతో శ్రీకాకుళం జిల్లాలో మొట్టమొదటిసారిగా వేగంగా అడుగులు వేస్తూ ఈరోజు సీపోర్ట్ కనిపిస్తూ ఉంది. అక్కడే మొట్టమొదటిసారిగా కొత్తగా మరో 10 ఫిషింగ్ హార్బర్లు కనుక నిర్మాణంలో ఉన్నాయి. మరో 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు ఈరోజు అందుబాటులోకి వస్తూ ఉన్నాయి. నేను అడుగుతా ఉన్నా, మరి రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి రాష్ట్రంలో 4 లొకేషన్లలో 6 సీపోర్ట్లు ఉంటే మీ బిడ్డ ఈ 59 నెలల్లో కడతా ఉన్నది మరో 4 సీపోర్ట్లు కడతా ఉన్నాడంటే చరిత్రలో ఎప్పుడూ చూడని విధంగా గ్రామ స్వరాజ్యానికి అర్థం తెచ్చాడు మీ బిడ్డ. చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా రాష్ట్రం మొత్తం మీద దశాబ్దాలుగా మన దగ్గర 4 లొకేషన్లో 6 సీపోర్ట్లు ఉంటే ఈ 59 నెలల కాలంలోనే మీ బిడ్డ కడతా ఉన్నది మరో 4 సీపోర్ట్లు కడతా ఉన్నాడు మీ బిడ్డ. ఇదే ఉత్తరాంధ్రలోనే మూలపేటలో 4,400 కోట్ల రూపాయలతో శ్రీకాకుళం జిల్లాలో మొట్టమొదటిసారిగా వేగంగా అడుగులు వేస్తూ ఈరోజు సీపోర్ట్ కనిపిస్తూ ఉంది. అక్కడే మొట్టమొదటిసారిగా కొత్తగా మరో 10 ఫిషింగ్ హార్బర్లు కనుక నిర్మాణంలో ఉన్నాయి. మరో 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు ఈరోజు అందుబాటులోకి వస్తూ ఉన్నాయి. నేను అడుగుతా ఉన్నా, మరి రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి రాష్ట్రంలో 4 లొకేషన్లలో 6 సీపోర్ట్లు ఉంటే మీ బిడ్డ ఈ 59 నెలల్లో కడతా ఉన్నది మరో 4 సీపోర్ట్లు కడతా ఉన్నాడంటే ఇది కాదా అభివృద్ధి అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. చరిత్రలో ఎప్పుడూ చూడని విధంగా గ్రామ స్వరాజ్యానికి అర్థం తెచ్చాడు మీ బిడ్డ. మొట్టమొదటిసారిగా గ్రామ సచివాలయాలు ఏకంగా 15 గ్రామ సచివాలయాలు ఈరోజు కనిపిస్తూ ఉన్నాయి. ఏకంగా ఈరోజు 11,000 విలేజ్ అండ్ వార్డ్ క్లినిక్లు కనిపిస్తూ ఉన్నాయి. ఏకంగా ఈరోజు 11,000 ఆర్బికేలు ఈరోజు కనిపిస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా వీటి అన్నిటితో పాటు ఈరోజు రాష్ట్రంలో ఎప్పుడు చూడని విధంగా
ఏకంగా 60-70 ఇళ్లకు ఒక వాలంటీర్ను నియమిస్తూ ఏకంగా 260,000 మంది వాలంటీర్లు ఈరోజు ఒక వ్యవస్థ కింద ఇవన్నీ కూడా పనిచేస్తూ ఎక్కడ లంచాలు లేకుండా ఎక్కడ వివక్ష లేకుండా ఈరోజు అర్హత మాత్రమే ప్రమాణంగా తీసుకొని కులం చూడడం లేదు, మతం చూడడం లేదు, రాజకీయాలు చూడడం లేదు, చివరికి వాళ్ళు ఏ పార్టీకి ఓటు వేశారు అన్నది కూడా చూడకుండా ఈరోజు మీ బిడ్డ పాలనలో ఈరోజు ప్రతి ఒక్క అర్హుడికి కూడా తలుపు తట్టి ఇంటి వద్దకే పౌరసేవలు, ఇంటి వద్దకే పెన్షన్, ఇంటి వద్దకే రేషన్, ఇంటి వద్దకే ఈరోజు ఇవన్నీ కూడా పథకాలన్నీ కూడా అందుతూ ఉన్న పాలన మొట్టమొదటిసారిగా జరుగుతూ ఉంది అని అంటే అది అభివృద్ధి కాదా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఉద్దానం సమస్య మనమే చూస్తూ ఉన్నాం, ఉత్తరాంధ్రలో మనం అందరికీ కూడా తెలిసిన విషయమే. ఉద్దానం సమస్య అక్కడ కిడ్నీ బాధితులు పరిస్థితులు ఏమిటి అని చెప్పి దశాబ్దాలుగా మనమంతా కూడా చూస్తూ ఉన్నాం. నేను అడుగుతా ఉన్నా మీ బిడ్డ రానంత వరకు ఉద్దానం సమస్యను ఎవరైనా పట్టించుకున్నారా అని అడుగుతా ఉన్నాను మీ బిడ్డ. సరిగా ఎప్పుడు చూడని విధంగా ఈరోజు ఉత్తరాంధ్రలోనే 4 మెడికల్ కాలేజీలు కానీ నిర్మాణంలో ఉన్నాయి. మొట్టమొదటిసారిగా కురుపంలో ట్రైబల్ ఇంజనీరింగ్ కాలేజ్ కనిపిస్తూ ఉంది, పాడేరులో మెడికల్ కాలేజ్ కనిపిస్తూ ఉంది, పార్వతీపురంలో ఇంకో మెడికల్ కాలేజ్ వస్తూ ఉంది, నర్సీపట్నంలో ఇంకో మెడికల్ కాలేజ్ వస్తూ ఉంది, విజయనగరంలో ఇంకో మెడికల్ కాలేజ్ ఇప్పటికే స్టార్ట్ కూడా అయ్యింది. మొట్టమొదటిసారిగా ట్రైబల్ యూనివర్సిటీ ఈరోజు సాలూరులో వస్తూ ఉంది. నేను అడుగుతా ఉన్నా ఐటీడీఏ పరిధిలో ఈరోజు 5 మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లు ఈరోజు వేగంగా నిర్మాణంలో ఉన్నాయి, పూర్తి కావస్తూ ఉన్నాయి. ఇది కాదా అభివృద్ధి అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మీ అందరికీ తెలిసిన ఎయిర్పోర్టే. ఈ భోగాపురం ఎయిర్పోర్టు ఈరోజు వేగంగా ఉరుకులు పరుగులు తీస్తూ ఈరోజు పూర్తి కావచ్చే దిశకు ఈరోజు ఎయిర్పోర్ట్ వేగంగా పోతా ఉంది అంటే దానికి కారణం మీ బిడ్డ కాదా అని అడుగుతా ఉన్నాడు మీ అందరి సమక్షంలో. ఈరోజు ఎయిర్పోర్ట్ల విస్తరణ కానీ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉరుకులు పరుగులు కానీ అన్నీ కూడా మీ బిడ్డ హయాంలోనే జరుగుతూ ఉంది. చంద్రబాబు నాయుడు హయాంలో ఎప్పుడూ పరిగెత్తని విధంగా ఈరోజు మీ బిడ్డ హయాంలో ఈరోజు 3 ఇండస్ట్రియల్ కారిడార్లు, 10 ఇండస్ట్రియల్ నోడ్స్, వీటి పరుగులు కూడా ఈరోజు మీ బిడ్డ హయాంలోనే ఇవన్నీ కనిపిస్తూ ఉన్నాయి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో, ఈజ్ ఆఫ్ బిజినెస్ డూయింగ్లో ఆంధ్ర రాష్ట్రం వరుసగా ప్రతి సంవత్సరం 1 స్టేటస్ మెయింటైన్ చేస్తూ ఉన్నది కూడా మీ బిడ్డ హయాంలోనే.